జగన్ రాజకీయాలు దూకుడుగా ఉంటాయి. ఆయన పాలన కూడా దూకుడుగానే ఉంటుంది. చెప్పాడంటే చేస్తాడు అంతే అంటూ పద్ధతిగా పనులు చేసుకుంటూ వెళ్తూ జనామోద గ్రాఫ్ పెంచుకుంటున్నాడు. ఆయన ఆలోచనలు ఆచరణకు పక్కాగా నోచుకోవాల్సిందే. ఎన్నికైన తొలి ఏడాదిలో 90% హామీలను నెరవేర్చారు. ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నారు. జగన్ తండ్రి ఆశయ సాధనకు రాజకీయాల్లోకొచ్చారు. అందుకే వైఎస్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీని మరింత అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా విద్య వైద్యానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. 104-108 అంబులెన్స్లను ఏపీలో 1088ని కొత్తగా తీసుకురావడం ద్వారా జగన్ దేశంలోనే వైద్య విప్లవానికి నాంది పలికారు. జగన్ చేసిన పనికి ఒక్కసారిగా దేశమంతా ఏపీ వైపు తిరిగి క్లాప్స్ కొట్టింది. ప్రాథమిక వైద్యానికే ఈ దేశంలో అతిగతి లేదు. సామాన్యుడు ఎవరైనా జ్వరం వచ్చినా కూడా వందలు వేలు ఖర్చు చేయాల్సిన దారుణ వాతావరణం ఉంది. ఇక దేశంలో చూసినా ఏ రాష్ట్రంలో కూడా ప్రజా వైద్యం గురించి బడ్జెట్లో తక్కువలో తక్కువ 10% కూడా కేటాయించలేని పరిస్థితి ఉంది. అటువంటి చోట జగన్ యూరోపియన్ దేశాల మాదిరిగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడం పట్ల జాతీయ స్థాయిలో హర్షం వ్యక్తమవుతోంది. విద్య విషయంలో కూడా అతి చిన్న దేశంగా ఉన్న ఫిన్లాండ్ ని అంతా చెప్పుకుంటారు. అక్కడ విద్యకు బడ్జెట్లో బాగా ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇక ఏపీలో చూసుకుంటే జగన్ ప్రభుత్వం సర్కారు బడ్లను నాడు నేడు పేరిట అభివృద్ధి చేయాలని చూడడం గొప్ప విషయం. ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా సర్కారు బడ్లను తీర్చిదిద్దడంపై జాతీయ స్థాయిలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటిదాకా దేశమంతా మరిచిన రంగాలు అతి కీలకమైన విద్య వైద్యం సగటు ప్రజలకు అందుబాటులోకి తెస్తే అది నిజంగా మహోదయమే, సరికొత్త విప్లవమే. జగన్ అందుకే ఈ రెండింటి మీద టార్గెట్ చేశారు. ఈ విషయంలో జగన్ సక్సెస్ అయితే మాత్రం ఆయన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఉత్తమ పాలకుడిగా ప్రతి గుండెలో నిలిచిపోతారు. ఎక్స్క్లూజివ్ కథనాల కోసం చూస్తూనే ఉండండి వెలుగు టీవీ లైవ్.